జనసేన అధినేత మెయిన్ టార్గెట్ 2019 ఎన్నికలు కాదా? రాజకీయాలు తనకు ముఖ్యం కాదంటున్న పవన్ కళ్యాణ్ మైండ్లో అసలేముంది? ఏపీలో ప్రజా పోరాట యాత్రలతో బిజీగా ఉన్న పవన్ నెక్స్ట్ టార్గెట్ ఇంతకీ ఏంటి? తెలంగాణలో కూడా పవన్ కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉందా? రాజకీయాలంటే అంత ఈజీ కాదు. ఎన్నో ఆటుపోట్లు, ఇంకెన్నో ఎత్తుగడలు, కుట్రలు, కుతుంత్రాలు, ఇవన్నీ ఎదుర్కొని అధికార పీఠం దక్కించుకోవడం అనేది మామూలు విషయం కాదనే చెప్పాలి. ప్రస్తుతం ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎవరిని అడిగినా 2019 ఎన్నికల గెలుపు ఎవరిని వరిస్తుందో చెప్పలేకపోతున్నారు. అటు ఢిల్లీలో చూస్తే మోడీ మీద వ్యతిరేకతను క్యాష్ చేసుకునే పనిలో పడింది కాంగ్రెస్. ఇటు ఏపీలో చూస్తే చంద్రబాబు మీద విపక్షాల జోరు పెరిగింది. ఓవైపు ప్రజా సంకల్ప యాత్ర, మరోవైపు ప్రజా పోరాట యాత్రలంటూ జగన్, పవన్ జనాల్లోకి వెళుతున్నారు. దీంతో తలలు పట్టుకోవడం టీడీపీ వంతైంది. అయితే కర్ణాటక రాజకీయం నడిచిన తీరుకు ఏపీలో వచ్చే ఎన్నికలకు ఖచ్చితంగా సంబంధం ఉండి తీరుతుందంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ బీజేపీల మధ్య ఆసక్తికర పోరు ఉందనుకున్న ప్రజలకు అనూహ్యంగా కుమారస్వామి కింగ్ మేకర్గా వచ్చి చక్రం తిప్పడం మొదలుపెట్టారు. అదేవిధంగా చంద్రబాబు, జగన్ మధ్య పోరులో పవన్ మరో కుమారస్వామి అవుతాడా అంటే అవ్వచ్చనే అంటున్నాయి పలు వర్గాలు. అయితే ఏపీలో కొన్ని నెలలుగా ప్రజల్లోకి వెళుతూ మంచి పేరు సాధించుకున్న పవన్ మెయిన్ టార్గెట్ ఏంటా అంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. అధికార పీఠం కోసం కాకపోయినా ప్రశ్నించడానికే పార్టీ పెట్టానంటున్న జనసేనుడు తెలుగు రాష్ట్రాల్లో ఎలా హవా చాటుతాడనేది ఇక్కడ మెయిన్ పాయింట్. ఆయన సీఎం అవ్వడానికి అవకాశమే లేదు. ఆయనకి రాజకీయంలో ఒక కొద్దిగా అలవాటు పడితే అప్పుడు ఏదైనా ఉంటే ఉండదు. ఎప్పుడే వచ్చి నేను సీఎం అంటే ఎక్కడ అవుతుంది? ఆయన తీయడానికి వెళ్ళడం కూడా కొద్దిగా కష్టం అని నేను అనుకుంటున్నాను. అసలు ఏ పనులు పవన్ కళ్యాణ్ ఇంత మటుకు మొదలు పెట్టలేదు. రాజకీయంలో సంవత్సరానికి ఒకరోజు వచ్చే నాయకుడికి అధికార వ్యామోహం లేదు. ఎలాంటంటే అందరినీ ఒకేలా చూసి కొంచెం అన్నిటికి తగ్గించుకుంటే బాగుంటుంది. పబ్లిక్ ఇమేజ్ అంత త్వరగా ఈ రామారావుకు ఉన్నంత ఇమేజ్ పవన్ కళ్యాణ్కి లేదండి. నో డౌట్ మాస్ ఫాలోయింగ్ అయితే ఉంది, కానీ ఒకప్పుడు రామారావు గారికి ఉన్నంత ఫాలోయింగ్ కానీ పొలిటికల్. ఏపీలో అయితే చంద్రబాబు మీద ఉన్న వ్యతిరేకత, జగన్ పై ఉన్న ఆరోపణలను టార్గెట్ చేసుకున్న పవన్ కళ్యాణ్కు వచ్చిన చిక్కంతా తెలంగాణలోనే ఉంది. దాదాపు 60% ప్రజలు ఇక్కడ కేసీఆర్ పాలనతో సంతృప్తిగా ఉన్నారు. దానికి తోడు పవన్ కూడా తన దృష్టిని ఎక్కువగా ఏపీపైనే ఉంచారు, కానీ తెలంగాణలో సమస్యలను ఎత్తి చూపడంలో విఫలమయ్యారు. కొంచెం సాఫ్ట్ ఫన్స్ కదా, వాళ్ళ అన్న కానప్పుడు ఈయన అసలు సాన్సే లేదు. ఈసారి జగన్మోహన్ రెడ్డి సీఎం, పవన్ కళ్యాణ్ సీఎం కాదు, 2 సీట్లు కూడా రావు. పవన్ కళ్యాణ్కి అయితే అంత ఇది లేదు ఆయనకి, పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే ఆయన రియాలిటీలో ఉన్న సిచ్యువేషన్ వేరు, బయట జరిగే సిచ్యువేషన్ వేరు. అది ఆయనకైతే సీఎం అయ్యే అవకాశాలు లేవు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ అయితే కష్టం రావడం, చాలా కష్టం అయింది. ఎందుకంటే వేరే పార్టీతో టైప్ అయితే రాగలేనా, ఇండివిజువల్గా అయితే రాదు. కూడా ఛాన్స్ ఉంది, రావచ్చు. మంచి పనులు చేస్తే ఎవరైనా సీఎం కావచ్చు. కాకపోతే ఏంటంటే వన్ సైడెడ్గా పోతున్నారు వీళ్ళంతా. దాన్ని నలుగురిని కలుపుకొని పోతే ఎవరిని విమర్శించకుండా, ఇవన్నీ పూర్వం ఒక చిన్న ఇన్సిడెంట్, నైతిక విలువలకి వాళ్ళ సమాజంలో వాల్యూ లేదు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకతను జనాల్లోకి తీసుకువెళ్తున్న పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణం అంతా ఏపీలోనే చేస్తున్నారు. మరి జాతీయ స్థాయిలో హవా చాటాలంటే తెలుగు రాష్ట్రాల్లో తన మార్కు చాటితే గానీ పనవ్వదు. ఏపీలోనే తన పోరాట యాత్రలు ఉంటే తెలంగాణలో అసలు పవన్కు రాజకీయ భవిష్యత్తే ఉండదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఆయన ఫిలింలో కాకుండా కూడా రియల్ లైఫ్లో కూడా చాలా కష్టపడతారు. అంటే ఆయన గురించి సీఎం అవ్వడం కూడా మంచి ఇదే, ఆయన ఆలోచన కూడా చాలా మంచిదే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మామూలుగా రియల్ లైఫ్ వేరే, రియల్ లైఫ్ వేరే. రియల్ లైఫ్లో ఎంత మాట్లాడవచ్చు అవి వేరే ఉంటుంది, ఇంకా రియల్ లైఫ్లో చేయాలంటే కూడా కొంచెం ప్రాక్టికల్గా చేయాలంటే సో జనాలు కూడా కావాల్సిన అవసరము చాలా ఇంపార్టెంట్ ఏదైనా కానీ. సో అలాంటిది పవన్ కళ్యాణ్ గారు కూడా అవుతారని కూడా మనము ఇచ్చేస్తున్నాము. మేమందరం ఓటు వేయడానికి కూడా మేమందరము సాయం చేస్తున్నాము. సో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కాదు, మళ్ళీ చిరంజీవి గారు కానీ కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఒక చాలా గిఫ్ట్ అన్నమాట. ఏ విషయమైనా కూడా వాళ్ళు చాలా కష్టపడే వాళ్ళు వచ్చారు, వాళ్ళ జనాల కోసమే. ఆ టైంలో ఎన్టీ రామారావు టైంలో ఆయన కూడా రియల్ లైఫ్లోకి రియల్ లైఫ్ వచ్చి సీఎం అయ్యారు. సో ఇదంతా దేనికోసం అంటే ప్రజలు అవసరం వాళ్ళు తీరుస్తున్నారు,
దాని గురించి అంత ప్రాక్టికల్ చేస్తున్నాం మేడం. కాడు ఎందుకంటే ఇంకా అది అతనికో ఇంతవరకు అతను ఏం మాట్లాడుతున్నాడో ఏం కథో అది దాని గురించి క్లారిటీ లేదు, ఏం లేదు, ఎట్లా సీఎం అవుతాడండి ఊరికి సీఎం మనం, నేను కూడా సీఎం అవుతాను అనుకుంటా అయితే అయిన కాదు కదా. ఏది ఏమైనా ప్రశ్నించడానికి ప్రశ్నించడానికి అంటూ పార్టీ పెట్టిన పవన్ మరి ఇక తెలంగాణపై కూడా దృష్టి సారిస్తే మంచిదని తెలంగాణలో జనసేన ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.